apart from GOM. Commercial tax sambandhinchina varaku enchukante GST ka vastundi kabatti GST July 1st nunchi implement chestam anetundi already council nirnayam teeskundi ade vidhanga parliament kuda rendu bills pass chesindi ee rendu bills kuda president assent ki vellayi president assent ayipothe ivi gazette publication chestaru మూడు బిల్స్ అవి మూడు బిల్స్ కూడా ఒకటి సెంట్రల్ జిఎస్టీ రెండవది ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ మూడవది వచ్చేటప్పటికి కాంపెన్సేషన్ బిల్ ఈ బిల్స్ అన్ని కూడా వాళ్ళు పార్లమెంట్ కూడా పాస్ చేశారు ఇంకా దే ఆర్ అబౌట్ టు బి గెజిటెడ్ ఆఫ్టర్ ప్రెసిడెంట్ అసెంబ్లీ గెజిట్ అయిన తర్వాత అందరూ కూడా బహుశా ఈ నెలాఖరులో కానీ నెక్స్ట్ మంత్లో కానీ ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ జిఎస్టీ బిల్ పాస్ చేయాలి స్టేట్ జిఎస్టీ బిల్ పాస్ చేయాలి దట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ ది జిఎస్టీ కౌన్సిల్ సో బహుశా ఎవరికి ఏ స్టేట్కి వీలైనట్టుగా ఆ స్టేట్ వీలైనంత త్వరలో ఎందుకంటే వీ హ్యావ్ టు ఫెసిలిటేట్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ జిఎస్టీ ఫ్రమ్ July 1st ఆన్వర్డ్స్ సో అంచేత మనకి కూడా ప్రాబబుల్గా ఈ నెలాఖరులో కానీ ఫస్ట్ వీక్లో కానీ జిఎస్టీ పాస్ చేయడానికి ఒక రోజు రెండు రోజులు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు శాసనసభ పెట్టుకోవాలి కౌన్సిల్ కూడా పెట్టుకోవాలి సో అక్కడ గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత దెన్ వీ విల్ లెట్ యు నో అండ్ అవర్ అసెంబ్లీస్ గోయింగ్ టు బి దేర్ అది దీనివల్ల దేశవ్యాప్తంగా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటిది అందరి యొక్క ఆలోచన ఈవెన్ కౌన్సిల్ కానీ ద కౌన్సిల్ ఇన్ ద సెన్స్ జిఎస్టీ కౌన్సిల్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ మినిస్టర్స్ ఫైనాన్స్ మినిస్టర్స్ ఎడెడ్ బై యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ సో అందరి అభిప్రాయం కూడా దీనివల్ల లాంగ్ రన్లో ఈ యూనిఫామ్ ట్యాక్సేషన్ వల్ల సింగిల్ మార్కెట్ ఉంటుంది ద ట్రేడ్ డైవర్షన్ ఉండదు ఇంకా దీనివల్ల లాభాలు ఉంటాయనేటువంటి ఉద్దేశంతో మనం కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సంసిద్ధత తెలియపరిచాం ఎంచేదంటే ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద కంట్రీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఎస్పెషల్లీ యూరప్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అక్కడ పాజిటివ్గా ఉంది వాళ్ళకి ట్రెండ్ కూడా అంచేతది ఇది ఒకటే కాకుండా జనరల్గా ముఖ్యమంత్రి గారు మేము వెళ్ళినప్పుడు ఇతర దేశాల్లో రోడ్ షోలు చేసినప్పుడు కూడా ఈ ఇండస్ట్రీస్ కూడా అడుగుతున్నారు ఎంచేతంటే మన ట్యాక్స్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ టూ మెనీ ట్యాక్సెస్ అట్ టూ మెనీ స్టేజెస్ టూ మెనీ టైర్స్ వల్ల ఇన్వెస్టర్స్ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా సింప్లిఫై చేయండి ట్యాక్సేషన్ సిస్టమ్ మిగతా కంట్రీస్లో ఎట్లా ఉందో అక్కడ అలా చేయండి అనేటువంటిది వాళ్ళు కూడా లీవ్ పెట్టారు అదొక కారణం అదేవిధంగా జనరల్గా మన రెవెన్యూస్ పెరుగుతాయని అదేవిధంగా లాంగ్ రన్లో రెవెన్యూస్ పెరుగుతాయి షార్ట్ టర్మ్లో కొంత రెవెన్యూ లాసెస్ వస్తాయి ఆ లాసెస్ కూడా 5 ఇయర్స్ వచ్చేటువంటి లాసెస్ కేంద్ర ప్రభుత్వం భరాయించడానికి 122nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా చేశారు దీనిలో ఏంటంటే సెస్ వసూలు చేస్తారు సెస్ ఫండ్ ఒకటి ఉంటుంది ఆ సెస్ ఫండ్ నుంచి పేమెంట్ ఏ స్టేట్స్కి అయితే లాస్ వచ్చిందో ఆ స్టేట్స్కి ఆ సెస్ ఫండ్ నుంచి సెస్ విల్ బి కలెక్టెడ్ ఫ్రమ్ ఆల్ స్టేట్స్ బట్ పేమెంట్ విల్ బి మేడ్ టు ద స్టేట్స్ విచ్ ఆర్ లూజింగ్ అది దట్ ఈస్ ద ప్రాబ్లం సో అంచేత ఇంకా ఎంత వేయాలని నిర్ణయించలేదు కానీ రేట్ స్ట్రక్చర్ కూడా రేపు శ్రీనగర్లో May 18-19 శ్రీనగర్లో మరి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఉంది అక్కడ మోస్ట్ ప్రాబబ్లీ రేట్స్ ఫైనలైజ్ అవుతాయి ఇన్ ప్రిన్సిపల్ కొంత అగ్రిమెంట్కి వచ్చారు అందన్నం అంటే ఎగ్జెంప్టెడ్ గూడ్స్ 0 tax తర్వాత 5% 12% 18% 28% అండ్ 5 rates ఇవి సో 28% మీద సెస్ ఉంటుంది
అది కూడా ఉదాహరణకి నాలుగు కమోడిటీస్ మీద ఉంటుంది అనేటువంటిది ఇన్ ప్రిన్సిపల్ అగ్రేయం. దాంట్లో టొబాకో ఒకటి, ఐ హ్యాండ్ కార్స్ ఒకటి, ఇటువంటి ఇంకో రెండు ఐటమ్స్ ఉన్నాయి. అంచేత మామూలు కామన్ మ్యాన్ ఎఫెక్ట్ అవ్వరు దీనివల్ల. లగ్జరియస్ గూడ్స్ మీద పడతాయి ఈ నాలుగు ఐటమ్స్ మీద. సో అంటే 28 టాప్ రేట్ ఏదైంది అదో 28 ప్లస్ సెస్ వస్తుంది. సరే, సెస్ గురించి నేను ఆర్గ్యూ చేశాను కానీ ఇది కౌన్సిల్ డిసైడ్ చేశాను. సెస్ పెట్టకుండా కన్సాలిడేటెడ్ ఫండ్లోంచి మన్నాను నేను నా ఆర్గ్యుమెంటు. ఎంచేదంటే వ్యాట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కాంపెన్సేషన్ ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నాను, ఇంకా ఇవ్వాలి ఫైనల్ ఇన్స్టాల్మెంట్. మనకి వ్యాట్లో ఫైనల్ ఇన్స్టాల్మెంట్ ఒక 600 కోట్లు రావాలి, ఇస్తామన్నారు కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. అట్లాగే వ్యాట్లో ఏం చేశారంటే అప్పుడు కాంపెన్సేషన్ కన్సాలిడేటెడ్ ఫండ్లోంచి పే చేశారు. ఇప్పుడు అట్లా కాకుండా కన్సాలిడేటెడ్ ఫండ్లో ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులోంచి పే చేయాలి. ఇప్పుడు అట్లా కాకుండా కాంపెన్సేషన్ ఫండ్ అని సెస్ వసూలు చేసి ఇస్తూ ఉంటారు. అక్కడ అక్కడ మనం డిఫర్ అయ్యాం, బట్ అల్టిమేట్లీ కౌన్సిల్ హ్యాస్ టేకెన్ ఎ డిసిషన్. సో ఇది తర్వాత రెండోది శ్రీనగర్ మీటింగ్లో వచ్చేది కమోడిటీస్ ఫైనలైజేషన్. ఇప్పటివరకు ఈ రెండు మేజర్ ఇష్యూస్ ఉండిపోయాయి, రేట్స్ ఒకటి, కమోడిటీస్ ఒకటి. తర్వాత కమోడిటీస్ ఏ కమోడిటీ ఏ రేట్లో ఉండాలి, ఎగ్జెంప్టెడ్ కమోడిటీస్ ఏ ఉండాలి అనేది డిసైడ్ చేయడానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ, అఫీషియల్ ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. బహుశా బై 18th అంటే నెక్స్ట్ మీటింగ్కి వాళ్ళు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇస్తారనుకుంటా. దాంట్లో లీగల్ పండిట్స్ ఉన్నారు, తర్వాత డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా ఉన్నారు. సో ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మన జిల్లా మన స్టేట్ నుంచి లేరు దాంట్లో మెంబరు. అయితే మనకి వ్యాట్లో ఎగ్జెంప్టెడ్ గూడ్స్ ఉన్నాయి. అదేవిధంగా సరే వ్యాట్లో కూడా కొన్ని రేట్స్ ఉన్నాయి, అంత ఎన్ని పోతాయనుకోండి జిఎస్టీలో. సరే నా ప్లీ ఏంటంటే మనకి ఇప్పుడు వ్యాట్లో ఉండేటువంటి కమోడిటీస్ ఎగ్జెంప్టెడ్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో, సరే చాలామంది చాలా కమోడిటీస్ ఎగ్జెంప్ట్ చేయండి అని అడుగుతున్నారు కానీ అట్లా చేసిపోవటానికి లేదు. బట్ ఇప్పుడు మన వ్యాట్లో ఉండేటువంటి ఎగ్జెంప్టెడ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి అట్లాగే యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జెంప్టెడ్ గూడ్స్ కింద పెడితే, కమోడిటీస్ కింద పెడితే బాగుంటుంది అనేటువంటి మన ప్లీ. అది ఈచ్ స్టేట్కి ఒక్కొక్క వ్యూ ఉంటుంది. మన స్టేట్ వ్యూ అయితే మాత్రం మన వ్యాట్లో ఉండేటువంటి ఎగ్జెంప్టెడ్ అంటే జీరో ట్యాక్సేషన్ అట్లా ఉండాలనేటువంటి మన ఆలోచన. ఇది ఫైనల్గా చూడాలి, బట్ ఎనీవే వీ హ్యావ్ టు పాస్ ద బిల్ ఇన్ బోత్ హౌసెస్. ఇది జిఎస్టీకి సంబంధించినంత వరకు. ఓకే, ఫైనాన్సెస్ సంబంధించినంత వరకు కూడా ఇంకేదన్న మొన్నే బడ్జెట్ ప్రవేశపెట్టాం కాబట్టి మీకు డీటెయిల్ చెప్పక్కర్లేదు. అసలు 16-17 మేము అప్పుడు ఇప్పుడు నెమ్మదిగా ప్రొవిజనల్ అకౌంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇంకేత ప్రొవిజనల్ అకౌంట్స్ ఎట్లా ఉన్నాయని చూడటానికి అని పెట్టుకున్నాం ఫైనాన్స్ రివ్యూ. దాంట్లో ఎక్స్పెండిచర్ అయితే దాదాపు 1.35 లక్షల క్రోర్ బడ్జెట్ అయితే 16-17కి ఇంచుమించు 1.71 క్రోర్స్ ఎక్స్పెండిచర్ అయింది. అంటే అబౌట్ దగ్గర 30,000 క్రోర్స్ అడిషనల్ ఎక్స్పెండిచర్ అయింది. అందుకని మీకు సప్లిమెంటరీ గ్రాంట్స్లో కూడా పెట్టాం కదా 28,000 కోట్లు, ఇది అయింది. సో ఇవన్నీ కూడా కొంతవరకు కూడా పారామీటర్స్ రెవెన్యూ డెఫిసిట్ కానీ ఫిస్కల్ డెఫిసిట్ కానీ అదేవిధంగా డెట్ టు జిఎస్టీ రేషియో కానీ ఇవన్నీ కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కంటే కొద్దిగా క్రాస్ అయ్యాయి. ఉదాహరణకు మాకు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రకారంగా 16-17 దాదాపు జీరో ఉండాలి ఆర్డి రెవెన్యూ డెఫిసిట్, కానీ అది 1.63 వరకు వచ్చింది. తర్వాత మీకు ఎఫ్డి వచ్చేటప్పటికి 3% ఉండాలి, అది కూడా 3.67% వరకు వెళ్ళిపోయింది. 3.64. అదేవిధంగా మీకు డెట్ కూడా వస్తే 25% లోపు ఉండాలి, 25% లోపు ఉండాలి జిఎస్టీపీ, బట్ అది కూడా 27% వరకు వెళ్ళింది. సో గ్యారంటీస్ వీఆర్ విత్ ఇన్ ద లిమిట్స్. ఏమండి జిఎస్టీపీ 6,08,000 కోట్లు కదా టోటల్ అనుకుంటారు రఫ్గా.
గ్యారంటీస్ విఆర్ విత్ ఇన్ లిమిట్స్ అందుకనే మేము బారోకి వెళ్లకుండా ఎవరికి కూడా బారోయింగ్ ఇస్తే గ్యారంటీ ఇవ్వాలి సో గ్యారంటీ బారోయింగ్ వాళ్ళని చేసుకోమంటున్నాం గ్యారంటీస్ ఇస్తాం బికాస్ వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ దమ్ మనీ గ్యారంటీస్ ఇచ్చేవరకు ఏంటంటే మేము డైరెక్ట్గా బారో చేసి వెళ్తే బారోయింగ్స్ పెరిగిపోతుంది డెట్ పెరుగుతుంది